బీజేపీ జాతీయ పార్టీ పిలుపు మేరకు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బీజేపీ కార్యకర్తలపై ఆఫీసులపై నాయకులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో మండల పార్టీ అధ్యక్షుడు నన్నబోయిన రవి యాదవ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నాయకులు నిర్వహించారు. నిరసన అనంతరం మండల అధ్యక్షుడు మాట్లాడుతూ బెంగాల్ రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ శ్రేణులపైన పార్టీ కార్యాలయాలపైన దాడి తీవ్రవాదులను తలపిస్తుందని అన్నారు. రాష్ట్రంలో మార్పు కోసం బీజేపీ పోటీ చేస్తే ఓర్వలేక దాడులకు పాల్పడడం సరికాదని వివరించారు. ఈ నిరసన కార్యక్రమంలో బీజేపీ నాయకులు తిరుపతి, గోపాల్, పవన్, రాంబాబు, రత్నాకర్, లక్ష్మణులతో పాటు తదితరులు ఉన్నారు. తృణమూల్ కాంగ్రెస్ గుండాల దౌర్జన్యం, తృణమూల్ కాంగ్రెస్ గుండాల దౌర్జన్యం, హిందువుల ఐక్యత, హిందువుల ఐక్యత, హిందువుల ఐక్యత, బీజేపీ హిందువులపై జిహాదీల దౌర్జన్యం. భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ సూచన మేరకు భారతదేశంలో ఉన్న అన్ని మండల కేంద్రాలలో మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్ చేస్తున్న దౌర్జన్య హింసాకాండ ఒక నిరసనగా ఈరోజు నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అయితే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ 3 స్థానాల నుండి 77 స్థానాలు గెలుపొందగా అదేవిధంగా 92 స్థానాలలో 1000 ఓట్ల తేడాతోటి ఓడిపోవడం జరిగింది. ఈ విధంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ పుంజుకోవడాన్ని జీర్ణించుకోలేని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మరియు కాంగ్రెస్ కమ్యూ పార్టీలు అన్నీ కలిసి ఈరోజు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆఫీసుల పైన కావచ్చు, భారతీయ జనతా పార్టీ నాయకుల పైన కావచ్చు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ఇళ్లల్లో చొరబడి యొక్క పెట్రోల్ బాంబులతోటి రాళ్లతోటి ఈరోజు వారందరిపై దాడి చేయడం జరుగుతుంది. మరి ఇది ప్రజాస్వామ్య దేశం. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎవరు ఏ పార్టీలోనే అయినా ఉండొచ్చు. అట్లాంటిది యొక్క తృణమూల్ కాంగ్రెస్ యొక్క ఆగడాలను తృణమూల్ కాంగ్రెస్ చేస్తున్నటువంటి జిహాదీలకు కొమ్ము కాస్తున్నటువంటి దౌర్జన్యాలను ప్రజలందరికీ తెలియజెప్పి ఈరోజు ఎన్నికలకు పోతే పశ్చిమ బెంగాల్ ప్రజలు బీజేపీని ఆశీర్వదించడం జరిగింది. దీన్ని తట్టుకోలేనటువంటి తృణమూల్ కాంగ్రెస్ ఈరోజు ఆ రాష్ట్ర వ్యాప్తంగా దాడులు చేసి 8 మంది కార్యకర్తలను హత్య చేయడం జరిగింది. ఎంతో మంది మహిళల పైన అత్యాచారాలకు గురి చేయడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.